మై ఛానల్ ఫ్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఎప్పటి నుంచో కిచెన్ది నా స్మాల్ కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు కుదరలేదు, నిన్న ప్రొవిజన్స్ తీసుకొని వచ్చాం. సో ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసి ఎలా సర్దుతాను ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను తెచ్చిన ప్రొవిజన్స్ ఏంటంటే, 2 మంత్స్కి సరిపోయేలాగా నేను తెచ్చుకుంటాను. ప్రతిసారి అయిపోయింది కావాలి అనేది లేకుండా 2 మంత్స్కి కూడా సరిపడే ప్రొవిజన్స్ అయితే నేను తెచ్చుకుంటాను అనమాట ప్రతిసారి. సో ఈసారి కూడా 2 మంత్స్ కంటే ఎక్కువే వస్తాయి అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇవన్నీ కూడా నేను ఏ డబ్బాలో అది ఆర్గనైజ్ చేసి పెట్టి మీకు చూపిస్తాను. సో ఇక్కడ నాకు వీడియో తీయడం కోసము నాకు ప్రసన్న హెల్ప్ చేసిందనమాట, ప్రీతి వాళ్ళ సిస్టరు. సో ఇద్దరం కలిసి వీడియో చేసాము. ఇక్కడ ఏంటంటే, నేను కందిపప్పు ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. ఎందుకు అనంటే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట పిల్లలకి. వీక్లీ 1-3 టైమ్స్ ఎక్కువ పప్పే చేస్తాం కాబట్టి, సో ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి, సో కందిపప్పు ఎక్కువగా తెచ్చుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అనంటే, ఒక్కొక్కరికి కొంతమందికి కిచెన్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా సర్దుకోవాలని కొంతమందికి కూడా తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం నేను స్మాల్ కిచెన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలియడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్న కంటైనర్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ కంటైనర్స్ అనమాట. కొన్ని ఇవన్నీ చాలా కూడా మీషోలో నుంచి తెప్పించినవే. సో ఇవేంటంటే, మనం ఫంక్షన్స్కి వాటికి వెళ్తూ ఉంటాం కదా, సో అట్లా ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ అనమాట ఇది. సో ఇది నాకు 2 కేజెస్ వరకు స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటంటే, మనము తీసుకునే కంటైనర్ బట్టి మన క్వాంటిటీ అనేది అందులో షేర్ చేసుకోవాలి. కంటైనర్ కేజీ వరకు పడితే కేజీ అంతే పర్ఫెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ వాడేవి, నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి, ఎక్కువగా యూజ్ చేసేవి నాకు ఎదురుగా కనిపించడం కోసం విజిబుల్ కంటైనర్స్లో నేను స్టోర్ చేసుకుంటాను, టక్కుమని తీసేలాగనమాట. ఆ స్టీల్ కంటైనర్స్ అని వేరే కనబడకుండా పెడితే వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఎక్కువగా యూజ్ చేసేవన్నీ కూడా నేను ప్లాస్టిక్వి కనబడే దాంట్లోనే స్టోర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇంకొంచెం ఫార్వర్డ్ వెళ్ళి నేను అంతకుముందు చేశాను ఏంటంటే, ప్రతి దాని మీద నేను నేమ్ రాసేసుకొని పెట్టాను. సో ఇప్పుడు నాకు అన్నీ తెలుసు కాబట్టి, ఒకవేళ తెలియకపోతే అట్లా రాసుకుంటారు. సో నాకు అవన్నీ తెలుసు కాబట్టి కన్ఫ్యూజ్ లేకోకుండా అలవాటు అయిపోయింది కాబట్టి, సో నేను ఇప్పుడు అదైతే రాయట్లేదు, నార్మల్గా అన్నీ కూడా కనిపించేలాగా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నేను జావా కోసము రాగులు అలాగే సజ్జలు తెచ్చుకున్నాను. సో ఎప్పుడు ఏంటంటే, నేను మార్కెట్లో దొరికే ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాను. సో ఈసారి ఇట్లా చేద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి అని సపరేట్గా తెచ్చుకున్నాను అనమాట. సో ఇవి రాగి పిండి జావ పిండి చేసుకోవడం కోసం. సో ఇవన్నీ కూడా మనం వాటర్లో కడిగి నానబెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకోవచ్చు అనమాట. సో నాకు కలర్ఫుల్గా ఉండని నాకు చాలా ఇష్టమైంది. అయితే దీనిలో ఈ కంటైనర్లో 4 పార్ట్స్ ఇచ్చారు కదా, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి స్టోర్ చేశాను నేను. సో ఆల్రెడీ ఇవి నాకు కొన్ని మిగిలినవి, ఇంకా దీన్ని పూర్తిగా నింపేద్దామని చెప్పి ఇంకొన్ని తీసుకొచ్చాను. సో అవి కూడా కట్ చేసి ఇందులో వేస్తాను. చూడండి, కట్ చేసి వేయడం ఎట్లా కట్ చేయాలి ఏంటనేది కూడా నేర్చుకోవాలి యూట్యూబ్లోనే. నెక్స్ట్ వచ్చేసి గోధుమ రవ్వ అనమాట. సో గోధుమ రవ్వ కూడా ఉప్మా బొంబాయి రవ్వ కంటే గోధుమ రవ్వ ఎక్కువగా యూజ్ చేస్తాము ఇంట్లో. పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారు అది తినడానికి. సో అందుకనేసి నేను గోధుమ రవ్వ ఉప్మా కూడా తెచ్చిపెట్టుకుంటాను అనమాట. సో ఈ ప్రొవిజన్స్ అన్నిటి కూడా ఫస్ట్ నేను లిస్ట్ ఫస్ట్ చూసుకొని ఏది లేదు అనేది ముందు మెయిన్గా రాసుకుంటాను. ఫస్ట్ ఒక టిప్ అనేది, కిచెన్ టిప్ చెప్తున్నాను. సో మనం ఇది సడన్గా మనం ప్రొవిజన్స్ తెచ్చుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మనకు గుర్తురాదనమాట పలానా అయిపోయింది అనేది. సో అందుకోసం అని చెప్పి నేను కిచెన్లోనే ఒక
ఒక చిన్న పేపర్ పెన్ పెట్టుకుంటాను. నాకు ఏదైనా అయిపోయింది తెచ్చుకోవాలి, నెక్స్ట్ టైం ప్రొజెక్ట్స్లో ఇది యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే అది నేను ఆ లిస్ట్ మీద రాసేసుకుంటాను. సో దాని ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది మర్చిపోకుండా తెచ్చుకుంటాం. సో ఈ టిప్ అందరూ పాటించండి. మర్చిపోయే వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. సో ఇది ఖచ్చితంగా నేను తెచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ఆ పేపర్ పెన్ మీద రాసేసుకొని పెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. సో అట్లా నేను చేస్తాను కాబట్టి సో మీకు అది టిప్ చెప్తున్నాను. నాకు ఈ ప్రొజెక్ట్ అయిపోయింది, ఇది తెచ్చుకోవాలి కంపల్సరీగా నీడ్ అనుకునేది మాత్రం ఖచ్చితంగా పేపర్ పెన్ పెట్టేసుకొని రాసేసుకోవాలన్నమాట. టైంకి ఆ టైంకి మనకి గుర్తుండిపోతుంది. సో మనం మిగిలినవి ఎక్స్ట్రా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను ఒక రౌండ్లో వేసుకొని క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ నేను బాక్స్ కంటైనర్స్లో వేసిగా మిగిలినవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒక బాక్స్లో వేసేసాను. అవన్నీ కూడా నేను మళ్ళీ తీసుకొని మళ్ళీ ఏదైతే అయిపోయిందో అది మళ్ళీ దానిలో నేను స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టానన్నమాట. సో ఇవేంటంటే మనము దేనికి ఏది సరిపోతుంది అనేది కంటైనర్ ముందుగానే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో మనం నింపేసి పెట్టుకోవడమే చాలా ఈజీ, అంత పెద్ద కష్టమేం కాదు. చేసి మనకి రూమ్ ఫ్రెషనర్స్ అన్నమాట. సో పాకెట్ లాగా ఉంటాయి. సో ఇది మనం కట్ చేసుకొని రూమ్లో ఎక్కడైనా ఒక దగ్గర హ్యాంగ్ చేసుకుంటే మంచి పర్ఫ్యూమ్ లాగా వస్తాయి. 30 డేస్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒకటి నేను ప్రతిసారి ఇది తెచ్చుకొని పెట్టుకుంటాను. ఇది సంబంధించినవి అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను కనబడకుండా స్టీల్ కంటైనర్లో వేస్తాను. ఇవన్నీ కూడా విజిబుల్ వేసానంటే ఎందుకంటే నేను తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ విజిబుల్ కంటైనర్స్లో స్టోర్ చేసినాను. సో ఇవి మాత్రం కనబడితే మాత్రం అస్సలు ఊరుకోరు కాబట్టి సో నేను దాన్ని సీక్రెట్గా ఇట్లాంటి స్టీల్ కంటైనర్లో వేస్తాను అనమాట. బిస్కెట్స్ కానీ ఏమైనా కానీ తినేవైతే కనిపించకుండా ఉండాలని చెప్పి. సో చూసిన కాడి నుంచి అదే పనిగా తింటారు అని చెప్పి ఇవ్వమని అడుగుతారు అని చెప్పి అవి మాత్రం కనబడకుండా సీక్రెట్గా స్టీల్ కంటైనర్స్లో పెట్టేసి ఆర్గనైజ్ చేస్తాను. సో ఇవి నేను పిల్లల కోసమే తీసుకున్నాను, కాన్ఫ్లాక్స్ అనమాట. మార్నింగ్ కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక కానీ ఎక్కువగా తింటారనమాట. సో అందుకని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్ అంట. నాకు చూడగానే నచ్చింది, చాలా బాగుందన్నమాట. సో ఇందులో 32 గ్రెయిన్స్తో చేసిన పౌడర్ అనమాట, ప్రీమిక్స్ పౌడరు. సో మనం దీన్ని సింపుల్ మనం ఎట్లా జావేలా చేసుకుంటామో సో అలాగే వాటర్ బాయిల్ చేసుకొని వాటర్లో ఇది ఒక 2-3 స్పూన్స్ వేసుకొని ముందు మనం జావేలా చేస్తాం, సేమ్ అట్లానే చేస్తారు. కానీ మార్నింగ్ టైంలో తీసుకుంటే ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందంట. కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. సో నాకు ఇందులో వేరే రకాలు కూడా చాలా ఉన్నాయి కానీ నాకు ఇది ఎందుకో బాగా నచ్చింది అనమాట. సో ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్ ఆరోగ్యవారి ఫుడ్ ప్రోడక్ట్ అంట. సో ఇది హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ అని ఉంది అండ్ హై ప్రోటీన్స్ ఉంటాయని చెప్పారు. అండ్ దీంట్లో 32 గ్రెయిన్స్ కూడా ఉంటాయి. అంటే ప్రతిరోజు 2 కప్పులు తీసుకోవడం వల్ల అంటే మనకి ఏదో ఒకటి టిఫిన్ కానీ ఏదైనా మనం మార్నింగ్ టైంలో టిఫిన్ స్కిప్ చేసి ఇది ఒక 1 కప్ తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో కూడా మనం కాఫీ టీ బదులు ఇది ఒక 1 కప్ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది నేను ట్రై చేద్దామని తీసుకుంటున్నాను, తెచ్చాను. సో నేను అది చేసేటప్పుడు కూడా అది ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి ఎంతమందికి తెలుసు, నాకు నా చిన్నప్పుడు నా ఫేవరెట్ అనమాట జీడీలు అంటారు కదా. మా ఇంటి దగ్గర చిన్న కొట్టు ఉండేది, ఆ కొట్టులో ఎక్కువ దొరికేది అనమాట. ఇది నాకు బాగా ఇష్టము, జీడీలు అంటారు. మా ఆంధ్రాలో అయితే మాత్రం జీడీలు అంటారు, మరి ఇక్కడ తెలాలో మరి తెలంగాణలో ఏమంటారో నాకైతే తెలీదు. సో తెలిసిన వాళ్ళు వీటిని ఏమంటారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవైతే జీడీలు అనమాట. సో ఇవి నా కోసమే తెచ్చుకున్నాను తినడానికి. నెక్స్ట్ ఇంకేమైనా చూపించండి. సో అక్కడ సూపర్ మార్కెట్లో నాకు ఇది నచ్చింది అనమాట, ఇది కర్రీ బాక్స్ లాగా. అండ్ స్నాక్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లో, క్యాండీకి ఏమైనా చిన్న చిన్న స్నాక్స్ వేసి పెట్టచ్చు అని చెప్పేసి అని తీసుకున్నాను. అండ్ అలాగే నా 4 గంటల క్యారెల్ ఎక్కడో పడేసింది, కనిపించట్లేదు, అందుకని ఇది ఎక్స్ట్రా ఒకటి తీసుకున్నాను. అంటే చిన్నది ఉంది కానీ అది ప్రతిదానికి చిన్నది యూజ్ చేయలేము కదా, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది ఒక బాక్స్ ఒకటి తీసుకున్నాను అండ్ పీలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో కిచెన్ కోసం
ఇవి మూడే మాత్రం ప్రజెంట్ నేను తీసుకున్నవి. నెక్స్ట్ వచ్చి సో ఫైనల్గా ప్రొవిజన్స్ అన్నీ కూడా బాక్సెస్లో స్టోర్ చేయడం అయితే అయిపోయింది. నేను ప్రతిసారి ప్రొవిజన్స్ తెచ్చిన ప్రతిసారి ఇల్లంతా పెద్ద కుప్పే అవుతుంది, ఎందుకంటే మొత్తం ప్యాకెట్స్ అన్నీ కట్ చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తాం కాబట్టి. సో ఆ సెల్ఫ్స్ అన్నీ కూడా తీసి క్లీన్ చేసి ఎందులో ఏది ఉంది అని చెప్పి మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేసేసరికి పెద్దగా ఇదైపోతుంది. సో ఆ రోజు నాకు హెల్ప్ చేయడానికి మా హెల్పర్ కూడా వచ్చిందనమాట, అక్క ఆ రోజు కూడా హెల్ప్ చేసింది. సో ఫైనల్గా నా స్మాల్ కిచెన్ అయితే ఈ విధంగా నేను సర్ది పెట్టాను మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సో ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళండి, వీడియోస్ చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈ స్మాల్ టూర్ అంటే మా టూర్ అని అయితే చెప్పలేను, సో చిన్నగా ఎలా సర్దాను ఏంటి అనేది ఆ సర్దే విధానం మీకు నచ్చినట్లయితే, సో నేను చెప్పిన టిప్స్ అనేవి మీకు యూజ్ఫుల్గా ఉన్నాయని అయితే సో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఈరోజు ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను ఇక్కడతో, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.